हेलो एवरीवन, सो वेलकम टू सुब्बू तो सरदागा, माय फर्स्ट व्लॉग। मन इंडियंस चाला अदृष्टवंतुलु अंडि, एंदुकंटे मनकि चाला फेस्टिवल्स उन्नायि। अन्नी फेस्टिवल्स उन्ना मनकि फेवरेट फेस्टिवल ओकटि उंटुंदि, अला ना फेवरेट फेस्टिवल వినాయక చవితి। ఎందుకంటే వినాయక చవితి అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బోల్డ్ మంది చుట్టాలు, ఫ్రెండ్స్, పెద్ద పాలవెల్లి చాలా హడావుడి బాగుంటుంది। అందుకే మా ఇంటి వినాయకుడిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను। ఆయన్ని ఇంట్రోడ్యూస్ చేసే ముందు ఒకసారి మైల్ చూపిస్తారండి। వర్షం పడుతుంది, డాబా మీద బట్టలు ఉన్నాయి, కిందకి పట్టుకొచ్చే। అలాగే అమ్మా, ఇంట్లో ఉన్నాను కదా, పనులు చెప్తున్నారు, మీరు ఇల్లు చూస్తుండండి, నేను ఈ లోపల పని చేసుకొచ్చేస్తాను। ఇదే మా స్వీట్ హోమ్। ఇంట్లోకి ఎవరు ఎంటర్ అయినా ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాల్సిందే, అది ఎవడైనా సరే కడుక్కున్నాక లోపలికి రండి। హే, ఒక నిమిషం, ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను। యాక్చువల్లీ మన ఇల్లు అంటే హాలు, మాస్టర్ బెడ్రూము, కిచెన్, చిల్డ్రన్ బెడ్రూము, డైనింగ్ రూమ్ ఇలా ఉంటాయి కదండి। కానీ మా ఇల్లు అలా ఉండదు, రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3, రూమ్ 4 అని ఉంటుంది। అంటే మా ఇల్లు బేసిక్గా 1983లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ నెగ్గినప్పుడు స్టార్ట్ చేసి, మనం 2018లో ఇండియా వాళ్ళు 100th శాటిలైట్ లాంచ్ చేసినంత వరకు కడతనే ఉన్నాం। అందుకే ఇది ఓల్డ్ మోడల్లో కట్టిన లేటెస్ట్ హౌసా, లేదా లేటెస్ట్ ఫీచర్స్తో ఉన్న ఓల్డ్ హౌసా అని మాకు కూడా డౌట్। బేసిక్గా నాన్న దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఒక్కొక్క రూమ్ కట్టేవాళ్ళు, తర్వాత రూమ్లన్నీ అలా జాయిన్ చేసుకుంటూ వచ్చామన్నమాట। సో మా ఇంటి హిస్టరీ అది, అంటే సింపుల్గా చెప్పే కానీ చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా లెందీ। సరిగ్గా చెప్పడం మొదలెడితే ఓ డైలీ సీరియల్ లాగా, ఓ సుమాగారు టీవీ షో లాగా, కొన్ని వేల ఎపిసోడ్లు వెళ్ళిపోద్ది, అందుకే సింపుల్గా చెప్తాను। బదివే ముందు రూమ్ 2 నుంచి చూడండి, ఎందుకంటే రూమ్ 1 చాలా మెయిన్, దాని గురించి మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం, చూసొచ్చేయండి। అంటే మా ఇంట్లో ప్రతి రూమ్లోనూ ఒక బెడ్ ఉంటుంది, అలానే ప్రతి రూమ్ బెడ్రూమ్ కాదు। అంటే మా ఇంట్లో వాళ్ళందరూ పరమ భక్తులు, మనం కాదు, వాళ్ళు పూజ చేశాక తినడం గురించి ఆలోచిస్తారు, నేను తినేశాక పూజ చేయలేవద్దా అని డిసైడ్ అవుతాను। మిగిలిన రూమ్స్ ఏవి నేను ఇంట్రడ్యూస్ చేయను, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్తాను, పదండి। ఎస్, తులసికోట కాదు, అటే పెరగండి, ఈ మొక్కల కింద, ఈ చెట్టు కింద, ఇక్కడే మా ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నా నేను తినడం, పడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం మ్యాక్సిమం ఇక్కడే చేస్తూ ఉంటాం। మా ఇంటి విషయాలు మాతో పాటు ఈ చెట్టు కూడా వింటూ ఉంటుంది। మా అందరి ఫేవరెట్ స్పాట్ ఇది, ఇంకా అదే మా డాబా, అది కూడా లుక్కేసేద్దాం పదండి। దిస్ ఈజ్ మై స్వీట్ హోమ్। ఇల్లు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంట్లో ఉండి పరిచయం చేస్తాను। ఈయనే మా నాన్న కృష్ణశాస్త్రి గారు, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ। పుత్రోత్సాహం అని కొడుకు ఎలా ఉండాలో చెప్పారు, కానీ పిత్రోత్సాహం గురించి ఎవరూ చెప్పలేదు, నాకు కూడా ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎక్సెప్ట్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్। అంటే మా నాన్న ప్రొఫెషన్ని, ప్యాషన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు, నిజం। మా నాన్న ఆల్మోస్ట్ కిక్లో రవితేజ టైపు, ఈయనకు ఒక్కోసారి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అన్నిట్లోనూ భలే పీక్స్కి వెళ్ళిపోతారు। కుకింగ్ అయితే ఎక్సలెంట్గా చేస్తారు, ఇంకా సింగింగ్ అంటే ఓన్లీ భజన్ సాంగ్స్ అనుకోండి, చాలా ఇష్టం। లాస్ట్ 30 ఇయర్స్గా ఈయన భజన్కి వెళ్ళని డేస్ చాలా తక్కువ, ఇప్పుడు పియానో ప్లే చేస్తూ పాడాలి అని దాన్ని చీల్చి చెండాడుతున్నారు।
అసలు మా నాన్న ఎంత ఉంటే అంతలోనే హాయిగా బతకాలి అనే సిద్ధాంతంలో ఉన్నాడు. కానీ ఆయనే కనుక కుప్పలు తప్పలుగా డబ్బులు సంపాదించాలనుకుని ఉండుంటే నేను ఇలా యూట్యూబ్ వీడియోలు మానేసి ఈ పాటికి ఏ సినిమాలో హీరో కింద ఉండేవాడిని. బై ది వే, నా వెబ్ సిరీస్లో ఫాదర్ క్యారెక్టర్ నేను తిట్టే తిట్లు చాలా బాగుంటాయని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. అవి రియల్ లైఫ్లో నిజంగా మా నాన్న నా మీద ప్రేమతో మాట్లాడిన మాటలు తెలుసా? ఆ కృష్ణుడికి రాధతో పెళ్ళి అవ్వలేదు, కానీ మా కృష్ణశాస్త్రికి మాత్రం మా అమ్మ రాధమ్మతో అయిపోయింది. కరోనా వల్ల లేరు, కానీ లేకపోతే మా ఇంట్లో ఎప్పుడు బోయిపాటి సినిమాలో కృష్ణమూర్తి సినిమాలో ఉన్నట్టు చాలామంది ఉంటారు. అంత పనున్న మా అమ్మ మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నిజం. ఇన్ఫ్యాక్ట్ అసలు ప్రతి ఎమోషన్ని నవ్వుతో కన్వే చేయించి నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆవిడ కోపంగా ఉందనుకోండి, అంటే ఇంకా అంత కరెక్ట్గా రాలేదు, బట్ కోపాన్ని కూడా నవ్వుతూనే కన్వే చేస్తారు. ఎక్స్ట్రాడినరీ. ఈవిడ మా అమ్మమ్మ. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఈవిడ ఖాళీగా ఉండడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటారు. మా నాన్నకి స్వయాన అక్క కూడా. పండగ అంటే చిన్నైనా పెద్దయినా ఎవరైనా సరే ఈవిడ నూనె రాసి తల రుద్దాల్సిందే. పండగ ఒకటే కాదండి, ఏమైనా తప్పు చేసినా ఇప్పటికి కూడా అమ్మమ్మ రుద్దేస్తుంది. మా అమ్మమ్మ. మా తాతగారు ద మోస్ట్ కూలెస్ట్ అండ్ సైలెంట్ గై ఆన్ దిస్ ఎర్త్. ఆయన ఎప్పుడో కానీ నోరు తెరిచి ఏమీ మాట్లాడరు. బాహుబలి సినిమా తీయడానికి రాజమౌళి గారు ఎంత కష్టపడారో తెలియదు, కానీ ఈ వీలాగ్ చేయడానికి మాత్రం నాకు ఫుల్గా ఫుల్ స్టార్ట్. అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి పెద్దగా కెమెరాలు పట్టుకు తిరగడం, కెమెరాల ముందు మాట్లాడడం వాళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని తీయాల్సి వచ్చింది. అందుకే సెలబ్రిటీ వీలాగ్ టైప్లో నీట్గా పైనుంచి కింద దాకా రెడీ అయ్యి సీరియల్ ఆర్టిస్ట్ లాగా పైనుంచి కింద దాకా నగలు తగేసుకుని కాకుండా చాలా న్యాచురల్గా రాగా ఉన్నారు వీడియోలు. అక్క తమ్ముడు కూడా ఉన్నారు, కానీ కరోనా కదా అప్పుడు రాలేకపోయారు. మనం అంటే ఏదో మేనేజ్ చేసి వచ్చేసాం. ఇప్పుడు నేను మిమ్మల్ని రూమ్ మనకి తీసుకెళ్తాను. అది రూమ్ కాదు, ఒక మినీ దేవాలయం. నిజం, చూసాక మీరే చెప్తారు. అక్కడే గణేష్ సెలబ్రేషన్స్ అన్ని. లెట్స్ గో. తరుణ గణపతి మళ్ళీ చెప్పండి. నారికేళ తామ్ర
ओम गजाननाय नमः गजाननाय नमः ओम गजाननाय नमः ओम गजाननाय नमः मध्य महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः स्वाग्रभुक् विपदं दिष्टन्नाहारमजर कविः మామూలుగా అయితే ప్రతి వినాయక చవితికి మా ఇంట్లో భజన జరుగుతుంది ఒక 50-60 మంది దాకా వస్తారు కానీ ఈసారి కరోనా కదా ఎక్కువ మందిని పిల్లలేదు పాల్గొన్నారు భజన తప్పనుగాని మరణ కాలమునాడు నేను మరతునేమో బాబా నేను మరతునేమో ఆ వేళ యమదూతలు అగ్రగంబున వచ్చి ప్రాణము పెగలించి పట్టునప్పుడు అలా నిమర్జనంతో మా ఇంట్లో వినాయక చవితి ముగిసింది So this is my sweet home. This is my family. Hope you all loved and enjoyed this video. Manch like cheyandi and ee video gurinchi meeru em anukuntunnaro comment pettandi. So inge ikkada nunchi short films and web series lantavanni mana Chandragiri Subbu channel lo ostayi and Subbu tho saraga ee channel lo vlogs ostayi. Nen aithe every 2 days kod plan chestunnanu. So stay tuned, subscribe to this channel. అండ్ మన చంద్రగిరి సుబ్బు ఛానల్లో డేటింగ్ డిఫరెంట్ అనే కొత్త వీడియో రిలీజ్ అయింది చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగుంటుంది సో కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ బై బాయ్ గైస్